దానికి ఇచ్చేసినటువంటి ముందుగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద వేదిక ముందున్నటువంటి గురువులకి, పూర్వ విద్యార్థులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ, సార్ చెప్పినట్టుగా సమయం చాలా అయింది. కాకపోతే ఏంటంటే కనీసం ఒక విషయమైనా సార్ గురించి మాట్లాడాలి కదా అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఒకటి గమనించాలి, రజిత తర్వాత వెంకటేశం, వెంకటేష్ తర్వాత సార్ గురించి ఇప్పటికీ కూడా మేము పోటీ పడుతున్నామంటే, వెంకటేశం మాట్లాడేసరికి నేను ఇక్కడ లైన్లో ఉన్నా. అంటే సార్ గురించి మాట్లాడడానికి దగ్గర దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చినామనంటే, సార్ తన ఉద్యోగ సమయంలో మాకిచ్చినటువంటి ప్రోత్సాహం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ముందుకొచ్చినాం. నా పేరు శ్రీనివాస్, పోషాల శ్రీనివాస్, ఇల్లంద గ్రామం. నేను ఇల్లందలో చదువుకునేటప్పుడు ఇందాక ఒక అమ్మాయి వచ్చి సార్ గురించి మాట్లాడండి అని అంటే ఒక పాట ఎంత అద్భుతమైన చప్పట్లు కొట్టలేదు, కానీ ఎవరి పనిలో వాళ్ళు కొంత బిజీ ఉన్నారు, కానీ అమ్మాయి చాలా చక్కటి పాట పాడింది. ఆ పాటలో అర్థాన్ని చాలా మంది గమనించవచ్చు, నేను కూడా గమనించాను. ఆ పాటలో అర్థాన్ని పరమార్థాన్ని గమనించేటట్లు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి సార్. ఆ లక్ష్మణ్ సార్ కనుక లేకపోతే ఈ రోజుల్లో నేను సామాజికంగా కానీ సాంఘికంగా కానీ ఒక పాటలు పాడేటువంటి వాడినిగా కానీ, నేను చదువుకున్నటువంటి సమయంలో ఇందాక వెంకటేష్ చెప్పినట్టుగా ఇల్లందలో సినిమా హాల్ ఉంటే సినిమా హాల్కు పోయే వాళ్ళని ఏ విధంగా చెప్పారో, భారతీయ నాటక కళా సమితి అని మర్దనపేటలో ఉంటుంది, అక్కడ పాటలు పాడితే ఆ రోజుల్లో నాకు జిల్లా స్థాయిలో బహుమతి వచ్చింది. ఆ రోజుల్లో వర్ధనపేటలో భారతీయ నాటక కళా సమితి అనేటువంటి దాంట్లో ఆ రోజులలో నాకు, నేను అప్పుడు మా సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఒక అంటే చెప్తే మీకు సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు, సోమయ్య సార్ కూడా నా ముందే ఉన్నారు, నేను అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రైవేట్ స్కూల్లో నేను చదువుతూ ఉండేది. అక్కడ 116 రూపాయలు నాకు ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో నాకు పాటలు పాడడానికి అవకాశం వస్తే మా పేరెంట్స్ అది గుర్తించకపోతే, వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే, బిడ్డ నువ్వు వరంగల్కు వెళ్ళి